ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని వాక్యం మన గృహాల్లోనికి వచ్చింది. ఆ వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. రండి అందరం ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నేర్చుకుని ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. ప్రియమైన వారలారా, నేటి దినాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఇవాళ ఉన్నది రేపు ఉంటల్లా, రేపు ఉండాది కొన్ని రోజుల తర్వాత. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ కావాల్సినది ఒకటి ఉన్నది. రండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. దేవుని వాక్యంలో యేసు ప్రభు మొదటిసారిగా లోకాన్ని రక్షించటానికి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో సిలువ వేయబడి మన పాపములన్నిటికీ క్రయధనము చెల్లించుట ద్వారా మనల్ని శిక్ష నుంచి తప్పించి రక్షణ ప్రసాదించాడు. అదే చెప్తున్నాడు చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. కనుక మనందరికీ కావాల్సినది ఏమిటి అంటే రక్షణ. ఒకవేళ నువ్వు రక్షణను నువ్వు త్రోసివేసేవనుకో, అక్కడే అన్నాడు చూడండి, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మొదటిసారిగా ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, రక్షకుడిగా జన్మించాడు, రక్షకుడిగా ఈ లోకంలో అనేకులను వారి యొక్క పాపాల నుంచి విడిపించాడు, అలాగే విడిపిస్తూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నారు. కనుక మొదటిసారిగా ఆయన రక్షకుడిగా వచ్చాడు. మనందరం ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. మనందరికీ కావాల్సింది ఇదే. లోకం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు మారిపోతున్నాయి, మన పిల్లలే మారిపోతున్నారు. అయితే నీకు కావాల్సింది, నీ కుటుంబానికి నీకు కావాల్సింది ఒక్కటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఏమిటి రక్షణ అంటే? ఊరిని తేలిగ్గా తీసేసేదా? కాదండి. అమూల్యమైన క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనకి ఆయన గొప్ప రక్షణని ఆయన మనకి ప్రసాదించాడు. చిన్నది కాదు ఈ లోకంలో. నీకు రక్షణ ఉంది అంటే నిన్ను మించిన వారు ఈ లోకంలోకి ఎవరూ లేరు. ఒక ఆయనకి ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని రక్షించుకోలేకపోతే ఈ లోకంలోది ఏది మన వెంట రాదు. కనుక మనందరం మొట్టమొదటిగా మనకు కావాల్సింది, పొందుకోవాల్సింది ఏంటంటే ప్రభువిచ్చే రక్షణ. అలా కాదని నీవు నీ పాప జీవితంలోనే, నీ శరీర జీవితంలో పాపం చేస్తూ ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నావనుకో, రెండవసారి ప్రభు రాబోతున్నాడు. అలా ఆయన ఎలా వస్తాడు? తీర్పు తీర్చటానికి రాబోతూ ఉన్నాడు. మొదటిసారిగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నువ్వు రక్షణను త్రోసివేసేవనుకో దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు. రక్షకుడిగా వచ్చి మనల్ని రక్షించి ఆయన ఆరోహణమై
పరలోక రాజ్యానికి వెళ్ళిన క్రీస్తు ప్రభువు మరలా రెండవసారి రాబోతున్నాడు. రెండవసారి ఎలా రాబోతున్నాడు చూడండి, యూదాపత్రికలోనే మన ఈ మాట చదువుదాం. యూదాపత్రిక 1వ అధ్యాయం చూడండి, 14వ వచనం చదువుదాం చూడండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. ఎందుకు వచ్చాడు దేవుడు? అందరికీ తీర్పు తీర్చుటకు. హానోకు చెప్తూ ఉన్నాడు, మొదటి ప్రవక్త అయిన, రెండవ రాకడ గురించి తెలియజేసిన బైబిల్లో మొదటి ప్రవక్త ఎవరంటే ఆదాము నుండి 7వ వాడైన హనోకు. ఏం మాట్లాడుతున్నాడు? అందరికీ తీర్పు తీర్చుటకు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు వేవేల దూతలతో రాబోతూ ఉన్నాడు. మొదటిసారి ఒక్కడిగానే ఆయన శిశువుగా వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవసారి అలా రాబోటలా, అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు వేవేల పరిశుద్ధ దూతలతో మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఈ సమయంలో నీవు నిర్ణయించుకోలే, నీకు రక్షణ కావాలా లేక తీర్పు కావాలా? రక్షణ కావాలి అంటే ఇప్పుడే నీవు ప్రభువుని నమ్ముకో. ఇది కృపాయుగం, రక్షణ దినము ఇది, మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడను చెప్పబడు ఈ దినములోనే నీవు రక్షించబడాలి. నీవు అలా రక్షించబడ్డావు అనుకో, ఇక నీకు తీర్పులోనికి నీవు రానే రావు. అలా కాదు అనని చెప్పి నువ్వు రక్షణ త్రోసివేశావు. చాలామంది నేటి దినాల్లో రక్షణ పొందండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా, ప్రభు రాబోతున్నాడయ్యా అని బ్రతిమలాడుతుంటే మనుషులు ఏమంటున్నారు? ఎదురు తిరుగుతున్నారు. దేవుని రాకడంటే అసలు వాళ్ళకి వినటానికి కూడా మనసు లేనే లేదు. కానీ ఒకరోజు రాబోతుంది, దేవుని గురించే నువ్వు రోదిస్తావు, ఏడుస్తావు. ఇక అప్పుడు రక్షణకి ఇక తావు లేనే లేదు, అవకాశం లేదు. ఇక అప్పుడు అంతా తీర్పే ఉన్నది. పాపం చేసిన వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు రక్షణను త్రోసివేసిన వాడికి తీర్పు ఉన్నది. ఎలా చెప్పగలవు చూడండి, నేటి కాలంలో వచ్చే ఈ భూకంపాలు, ఈ క్రొత్త ప్రకృతి విపత్తులు, పెద్ద పెద్ద వడగండ్లు మనం చూస్తున్నాం, కార్చిచ్చులు చూస్తున్నాం, ఇవన్నీ రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోయే తీర్పులకు సూచనలు. గమనించరా, కనుక లోకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మనం ఎప్పుడూ సంతోషాలతో ఉంటాం, తాగి తందనాలు ఆడతాము అన్నది లేనే లేదు, జరగదు. నీ పాపానికి తీర్పు ఉన్నది, నువ్వు చేసే అపవిత్ర జీవితానికి తీర్పు ఉన్నది. నువ్వు రహస్యంగా చేసినా బహిరంగంగా చేసినా ఏది చేసినా దాన్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. చూడండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటానికి 4 నిదర్శనాలు ఉన్నాయి. పేతురు పత్రికలో చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు. దేవదూతలు అంటే ఎవరు? యేసు ప్రభు యొక్క సమక్షములు ఉండేవాళ్ళు, పరలోకంలో ఉండేవాళ్ళే. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక. గమనించరా, దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు ఏం చేశాడు? వారిని నా దగ్గర ఉంటారులే అని చెప్పి చూసి చూడకుండా వదిలేశాడా? కాదండి, పాపాన్ని దేవుడు ఎన్నడూ సహించడు. చాలామంది ఏమంటారంటే అసలు మేమేం పాపం చేస్తున్నాం అంటారు. దేవుని వాక్యాన్ని త్రోసివేయటమే పాపం, గుర్తుపెట్టుకోండి.
వాక్యాన్ని నీవు అంగీకరించకుండా రక్షణ పొందకుండా రక్షణను నిర్లక్ష్యం చేయటమే పాపం. కొందరి పాపాలు వారికన్నా ముందే నడుస్తున్నాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే పేతురు పత్రికలో చూడండి ఏమంటున్నాడు. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలో చూడండి ఏమని అంటున్నాడు. లే, కొందరి పాపాలు తీర్పుకు ముందుగా వెళుతున్నాయి, కొందరి పాపాలు తీర్పునికి తరువాత వెళుతున్నాయి. కనుక పాపం చేసే వాళ్ళని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. దేవదూతలు పాపం చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టనే విడిచిపెట్టల ఏం చేశాడు, తీర్పు దినము వరకు వారిని కావలిలో ఉంచాడు. కనుక దేవదూతలనే విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. చూసుకోండి, గమనించరా, చూడండి. మొదటి తిమోతి పత్రిక 5:24 చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరు పాపాలు ఏం చేస్తున్నాయి? న్యాయ తీర్పునకు ముందుగా వెళుతున్నాయి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరు పాపాలు ఏం చేస్తున్నాయి? వారి వెంటే వెళుతున్నాయి. పాపానికి తీర్పు ఉన్నది. పాపం చేసేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. కనుక దేవదూతలు పాపం చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టల తీర్పులోనికి తీసుకొని వచ్చాడు. కటిక చీకటి బెలంలో త్రోసివేశాడు, తీర్పునకు వారిని కావలిలో ఉంచాడు. కనుక నీకు రక్షణ నీవు పొందకపోతే నీకేమున్నది? తీర్పు ఉన్నది. గుర్తుపెట్టుకోండి, గమనించరా. ఇంకొక 2వ నిదర్శనం ఉన్నది, అదే 2వ పేతురు పత్రిక 5:5 చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక. గమనించరా, లోకములో ఉన్న వాళ్ళందరూ తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారు. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది. అలాంటి చెడిపోయిన లోకానికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. కనుక నేటి కాలంలో న్యాయవాదులు లేకపోతే న్యాయస్థానాలు తీర్పులు తీరుస్తున్నాయి. ఇవి వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసి తీర్పులు తీరుస్తున్నారు. లేకపోతే తీర్పుని ఏం చేస్తున్నారు? అలా నిలిచించుతున్నారు. దేవుని తీర్పులు అలాంటివి కాదు. ఆయన తీర్పుల్లో వాయిదాలు లేవు. ఆయన తీర్పుల్లో ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా తీర్పుతాడు, కానీ పక్షపాతము లేనే లేదు. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, అమ్మలారా, అయ్యలారా, మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే, నేటి కాలములో నీకు కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి మొదటిసారిగా రక్షకుడిగా వచ్చాడు. నిన్ను రక్షించటానికి ఈ వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, రక్షించబడు అనని. గమనించరా, ఆ రక్షణను నీవు త్రోసివేసేవనుకో నీ పాపానికి తగిన శిక్ష ఉన్నది, తీర్పు ఉన్నది. పాపానికి తీర్పు ఉన్నది. కనుక ఈ రోజున నీకు రక్షణ కావాలో తీర్పు కావాలో నీవే నిర్ణయం చేసుకో. ఇదిగో 2వసారి ప్రభు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? అందరికీ తీర్పు తీర్చడానికే రాబోతున్నాడు. ఇక అక్కడ రక్షణకి తావు లేదు. ప్రతి మానవుడికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఇదిగో దేవదూతల పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టల. పూర్వకాలమందున్న లోకం, నోవహు కాలములో లోకమంతా ఒక దారి, ఒకే ఒక్క కుటుంబం రక్షణ దారి. ఆ ఒక్క కుటుంబం ఏం చేసింది? 120 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. అయ్యా, నన్ను వారు కట్టమన్నాడు దేవుడు, కడతనావా? కడతనాను.
జలప్రలయం వస్తుందని చెప్తున్నాడు దేవుడు, వస్తుందా? ఇంకా మా నవ్వుతున్నారు వీళ్ళందరూ. 120 సంవత్సరాలు నోవహు సువార్త ప్రకటిస్తూ వాడ కట్టాడు సాక్షార్థముగా. ఇక జల ప్రళయానికి ముందు రోజు కూడా జంతువులన్నీ వాడలోకి ఎక్కెళుతూ ఉన్నాయి. వీళ్ళందరూ చూసి నవ్వుకున్నారు, జోకులేసుకున్నారు. ఇక తరువాత రోజున దేవుడు వాడను మూసేశాడు తలుపు కూడా. మొదలైంది ఏంటది? వర్షం. ఆగిందా? రెండో రోజు ఇంకా పెరిగింది. మూడో రోజు ఏమైపోయింది? ఇల్లు మునిగిపోయింది. నాలుగో రోజు ఏమైపోయింది? ఊరు మునిగిపోయింది. ఐదో రోజు ఏమైపోయింది? రాష్ట్రాలు మునిగిపోయినాయి. ఆరో రోజు దేశాలు మునిగిపోయినాయి. 40 రోజులు జలప్రలయం వచ్చింది. భూమంతయు మునిగిపోయింది. నీతిని ప్రకటించిన నోవహు దేవుని యొక్క రక్షణ వరదోడా కాపాడబడ్డాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ భూలోకం మీదకి తీర్పు రాబోతున్నది. మానవుడు చేసిన అపవిత్రతను బట్టి, యేసు ప్రభు యొక్క సిలువ రక్తాన్ని త్రోసివేసిన దాన్ని బట్టి పరలోక రాజ్య భాగ్యం నీ కోసం వేచి ఉన్నా నీవు దాన్ని త్రోసివేసిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. గమనించరా, ఈ భూమి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, లేకపోతే మంచి డెవలప్మెంట్ జరుగుతున్నది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు, 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, 10 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, 2020 అన్నారు, వెళ్ళిపోయింది. 2030 అన్నారు, ఏమవుతుందో. ఇవన్నీ కాదు, నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుడు నీ కోసం రక్షకుడిగా వచ్చాడు, ఆయన రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం ఎప్పటికీ నిన్ను పిలుస్తూనే ఉన్నది. గమనించరా, మరి ఎవని వలన రక్షణ కలగదు? ఆకాశము క్రింద ఏ నామమున మనము రక్షణ పొందలే. యేసు ప్రభు నామములో రక్షణ, యేసు ప్రభు నామములో తీర్పు నుండి తప్పించబడతావు. కనుక నీవు రక్షణ పొందకపోతే తీర్పు ఉన్నది. జాగ్రత్త, మనం ఏవో తెలుసుకోవాలని ఇంటర్నెట్లో ఎదుగుతాం, వాట్సాప్లో ఎదుగుతాం, ఫేస్బుక్లో ఎదుగుతాం, ట్విట్టర్లో ఎదుగుతాం, దానిలో ఎదుగుతాం, దీనిలో ఎదుగుతాం. ఇవి ఏవి నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళవు. నిన్ను తీసుకుని వెళ్ళేది దేవుడిచ్చిన రక్షణ. ఇవే నీకు కావాలి. ఇవన్నీ లోకంలో ఇవి అంతమైపోయాయి. కనుక తీర్పులో నీ ఉంటావు. రక్షణ కావాలా? నీకు తీర్పు కావాలా? ఈ సమయంలో నీవే నిర్ణయం తీర్చేసుకో. ఇదిగో, దేవదూతలు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టలా? ఆ తరువాత భూలోకం అంతా చెడిపోయింది. పూర్వకాలపు లోపం లోకాన్ని మొత్తం దేవుడు ఏం చేశాడు? జలప్రలయంతో ముంచివేశాడు. దేవుడు తీర్పు తీర్చాడు. పాపం చేసేవాడికి తీర్పు ఉన్నది. పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు రక్షణ ఉన్నది. ఈ రెండే ఇక, ఇంతకన్నా ఇంకా ఏది లేదు. మూడవ సందర్భం చూద్దాం చూడండి. ఇదే 2 పేతురు పత్రిక 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మము చేసి. ఎవరు చేశారు భస్మం? దేవుడు దహించు అగ్ని. పాపాన్ని సహించలేడు దేవుడు. ఆయన తీర్పు తీర్చాడు. భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వారికి నాశనము విధించాడు. గమనించారా, సొదొమ గొమొర్రాల్లో పట్టణాలను నాశనం ప్రకటించాడు, నాశనం విధించాడు. దేవదూతలు వచ్చి సువార్త చెప్పారు, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాడని సువార్త చెప్తే మాబోబటోటు గారు చెప్పింది. సాక్షాత్తు దేవదూతలే వచ్చి సువార్త ప్రకటిస్తే వాళ్ళు హేళన చేశారు, ఎగతాళి చేశారు,
ఇదేంటో నీ దగ్గరికి కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని బయటికి రప్పించు అని చెప్పి గర్వంగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన రెండవ రోజునే ఏం పడింది, భూమి మీదకి, సుధమ కుమారాల మీదకి అగ్ని గంధకాలు భస్మం కురిసింది. అంతా మారి మశానం అయిపోయారు. అయితే ఒక కుటుంబం ఉంది చూడండి, ఏమన్నాడు, 7వ వచనం, 2 పేతురు 2:7, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు, అతని కుమార్తెలు, అతని భార్య తప్పించబడింది. కానీ భార్య దేవదూతలు సాక్షాత్తు చేతులు పట్టుకుని నడిపించినా సరే ఆమె వినల సువార్తను త్రోసివేసింది. దేవదూతలు చెప్పినా వినలేదు, దేవదూతలు చేయి పట్టుకుని నడిపిస్తున్నా వినకుండా వెనక చూసింది. ఏమైపోయింది, అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. తీర్పు అక్కడే వచ్చేసింది. చూసుకోండి, దేవుని తీర్పులు ఎంత గంభీరమైనయో చూసుకోండి ప్రియమైన వారలారా. మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూస్తున్నారా అనుకుంటాం, మనం చేసి ఏమవుతుంది అనుకుంటారు, మనం ఏదో పెద్ద గొప్పలం అని చెప్పి డాంబికాలు పలుపుకుంటాం. చూడండి, లోతు భార్యకి వెంటనే దేవుడు అక్కడ తీర్పు తీర్చేశాడు. కనుక మన జీవితాల్లో దేవుణ్ణి త్రోసివేస్తే, రక్షణను త్రోసివేస్తే, యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన రక్షించటానికి సిలువలో బలియాగం అయ్యాడు, మన పాపములన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, క్రయధనం చెల్లించాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు రెండవసారి ఎలా రాబోతున్నాడు అంటే, అందరికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మృతులకు, సజీవులకు కూడా తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. గమనించరా, మృతులకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని శక్తి అంత గొప్పది. కనుక దేవుని తీర్పులో మనం ఎన్నడూ ఉండకూడదు. ఇదిగో 3వ సందర్భం ఏమిటి, సుధమ గుమర్రాలు వాళ్ళు పాపం చేశారు, భక్తిహీనులుగా మారారు. దేవుణ్ణి అంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు దేవుని వైపు చూడలా, లక్ష్యం చేయలా, రక్షణని అపహాస్యం చేశారు, దేవుని మార్గాన్ని అపహాస్యం చేశారు. లోకమే శాశ్వతం, లోకమే మేము సంతోషించాలి అని చెప్పి ఇష్టానుసారంగా ఉన్నారు. ఆ ఒక్క రాత్రిలో ఒక్కడు కూడా మిగలలేదు. కనుక ఈ దృష్టాంతాలన్నీ ఏం చెబుతున్నాయి, దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు పాపాన్ని విడవకపోతే దేవుడు ఎన్నడూ ఉపేక్షించడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇంకొకటి ఉన్నది చూడండి, ఇదే 2 పేతురు 2:16 చూడండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త గారు, దేవుని మాటలు చెప్పేవాడు. కానీ తర్వాత ఏమైపోయాడు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. ఆ బిలాముకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. దేంతో తీర్పు తీర్చాడు, గాడిదకి దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏదియు లేనే లేదు. గాడిదతో బుద్ధి చెప్పించాడు, ఆ తరువాత మరణించాడు ఖడ్గంతో. ప్రియమైన వారలారా, మనము రక్షణను మనం త్రోసివేసాము అని అంటే తీర్పు ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు రెండవసారి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు ఆయన, అందరికీ తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. అందరూ వారు చేసిన భక్తిహీన క్రియలను బట్టి గ్రంథాలు విప్పబడతాయి,
మృతులను సజీవులకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఈ సమయంలో మరి నువ్వు ఎక్కడుంటావు? తీర్పులో ఉంటావా లేక రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో ఉంటావా? నిర్ణయం చేసుకో. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం పొందుకోవాల్సింది రక్షణే. చాలామంది ఏమనుకుంటారు, మేము ప్రార్థనకి వెళ్తున్నాంగా దేవుడు మమ్మల్ని ఎట్టగొట్ట దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనుకుంటారు. కాదు, నువ్వు దైవ సన్నిధికి వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకోకపోతే నువ్వు భక్తిహీనుడు. వాక్యం నీకు తెలుసు కూడా నీ జీవితం మార్చుకోకపోతే నువ్వెవరివి? వేషధారివి, వంచకుడివి, అబద్ధికుడివి. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి, పాపం మానలేదు అంటే నువ్వు రక్షించబడినట్టు కానే కాదు. గమనించరా? కనుక మన రక్షణ ఏంటో ఎలాంటిదో నిశ్చయం చేసుకోండి. మనం పొందిన మారు మనసు, పాప క్షమాపణ దేవుని మార్గానికి, దైవ చిత్తానికి, వాక్యానుసారానికి సరిపోయిందా లేదా చూసుకోండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. గమనించారా? ఒక్క వచనం చదివి ముగింపు చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు ఇవన్నీ చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రేమైన వారలారా, చూడండి చివరి హెచ్చరిక, జీవం మరణం ఏది కోరుకుంటావు? ఆశీర్వాదం శాపం ఏది కోరుకుంటావు? నీ ఎదుట ఉన్నాయి. ఒకవైపున జీవం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, రెండవ వైపున మరణం ఉన్నది, శాపం ఉన్నది. ఏం కోరుకుంటావు? నీవు రక్షణ కోరుకో, పాపక్షమాపణ కోరుకో, నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకున్నట్లయితే నీకు ఆశీర్వాదం. ఇంకో చూడండి ఏమన్నాడు, ఇంకా భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెడుతూ ఉన్నాను. ఎవరిని పెడుతున్నాడు? భూమి నీ మీద సాక్ష్యం పలుకుద్ది, ఆకాశం నీ మీద సాక్ష్యం పలుకుద్ది. యశాగ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కదా, ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము. ఆకాశం భూమి నీ మీద సాక్ష్యం పలుకుద్ది, ఈ గోడలో నీ మీద సాక్ష్యం పలుకుద్ది, ఈ ప్రసంగం నీ మీద రేపు సాక్ష్యం పలుకుద్ది. దేవుని వాక్యాన్ని విన్నావు తేటగా, దైవజనులు చెప్పారు, కానీ నువ్వు వినలేదని ఈ ప్రసంగం కూడా నీ మీద సాక్ష్యం పలుకుద్ది. కనుక ప్రియమైనా అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, ఈ లోకం గతించిపోతుంది, నీకు రక్షకుడిగా ప్రభు నీ ఎదుట నిలుచున్నాడు. ఆయన నీ వైపు చేతులు చాపుతూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నామములో, ప్రభువా నా పాపాన్ని క్షమించు, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి పవిత్రపరుచునాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే నీకు రక్షణ, ఇదే నీకు రక్షణ దినమవుతుంది. అది త్రోసివేసేవా, నీవు పుట్టినప్పటి నుంచిన్న పాపానికి దేవుడు రేపు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఆ తీర్పులో నీవు నిత్య నరకానికి వెళతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఇప్పుడే నిర్ణయం తీసుకుని రక్షించబడవలసిందిగా ప్రేమతో నిన్ను కోరుతున్నాం. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక.